ముఖ్యంగా గాంధీ ఆసుపత్రిలో ఈరోజు 25 కోట్ల రూపాయల విలువైనటువంటి అత్యాధునిక పరికరాలను ప్రారంభించుకోవడం జరిగింది. ఇందులో 13 కోట్ల రూపాయలతోని హైదరాబాద్ నగరంలోనే లేటెస్ట్, ఏ ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రిలో లేనటువంటి లేటెస్ట్ ఎంఆర్ఐ మిషన్ను ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా క్యాథ్లాబ్ 9 కోట్ల రూపాయలతో క్యాథ్లాబ్ను కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ఈ మధ్యనే 2.5 కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ కూడా ప్రారంభించుకోవడం జరిగింది. అంటే మూడు కూడా అత్యాధునిక పరికరాలు, క్యాథ్లాబు, సిటీ స్కాన్, ఎంఆర్ఐ మిషన్ను ఈరోజు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దీనివల్ల చాలా వైద్య సేవలు ఇంకా మెరుగుపడతాయి. గాంధీ ఆసుపత్రిలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు దాదాపు 100 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గాంధీ ఆసుపత్రిలో చేపట్టడం జరిగింది. ఈ 100 కోట్ల రూపాయల్లో ఈరోజు 25 కోట్ల రూపాయల ఎక్విప్మెంట్ను మనం ప్రారంభం చేసుకున్నాం. ఇది కాకుండా ఒక 30 కోట్ల రూపాయలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ థియేటర్ ఒకటి, థియేటర్స్ కాంప్లెక్స్ ఒకటి నిర్మాణం చేయబోతూ ఉన్నాం. అంటే 30 కోట్ల రూపాయలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ థియేటర్ కాంప్లెక్స్ ఒక ఎక్స్క్లూజివ్ బ్లాక్ ఒకటి నిర్మించబోతూ ఉన్నాం. ఇందులో 9 థియేటర్లు వస్తాయి. ఇది గాంధీలో 8th ఫ్లోర్లో నిర్మించాలని చెప్పి 30 కోట్ల రూపాయలతో మంజూరు ఇచ్చాం. ఈ మధ్యనే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో 6 రకాల అవయవ మార్పిడిలకు పేదలకు ఉచితంగా ఆరోగ్యశ్రీ పథకం కింద చేయాలన్నది ప్రభుత్వం యొక్క సంకల్పం. అది కేవలం పెద్దలకు, కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైనటువంటి అవయవ మార్పిడిని పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలో, గాంధీ ఆసుపత్రిలో అందించాలని ఈ 30 కోట్ల రూపాయలతో ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ను మనం గాంధీలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇందులో కిడ్నీ కానీ, హార్ట్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ, నీ రిప్లేస్మెంట్ కానీ, హిప్ రిప్లేస్మెంట్ కానీ, తదితర ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్స్ అన్నీ కూడా మనం ఉచితంగా చేసుకోవడం కోసం ఈ యొక్క 30 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. యాక్చువల్గా మనకు చాలా అనుభవజ్ఞులైనటువంటి మంచి డాక్టర్లు ఉన్నారు. దే ఆర్ వెరీ క్యాపబుల్. సో వాళ్ళందరికీ ఈ అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్ను, మరి ఈ థియేటర్స్ను కూడా మనం తీసుకురాగలిగితే వాళ్ళు ఇంకా బాగా చేయాలనే ఉద్దేశంతో 30 కోట్ల రూపాయలతో దీన్ని తీసుకొస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పిల్లలు పుట్టినప్పుడు చాలామంది కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ చుట్టూ వెళ్తూ ఉన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నారు. ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ప్రభుత్వంలో ఇప్పటిదాకా లేదు. సో సంతాన సాఫల్య కేంద్రం, దీన్ని గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఒక గాంధీయే కాకుండా ఇటు గాంధీలో, పేట్ల బుడ్జిలో, వరంగల్లోని ఎంజీఎంలో 3 చోట్ల 7.5 కోట్ల రూపాయలతో ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ను కూడా ప్రారంభించాలని చెప్పి మరి నిర్ణయం తీసుకున్నాం. టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. వచ్చే 2 నెలల్లోనే ఈ ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ను ఉపయోగంలోకి తీసుకొస్తాం. సో దట్ ఇక పేద ప్రజలు పాపం డబ్బులు లేక లక్షల రూపాయలు పెడతా ఉన్నారు. సో అలాంటి అవసరం లేకుండా ప్రభుత్వంలోనే అటు పేట్ల బుడ్జు, ఇటు గాంధీ, వరంగల్ ఎంజీఎంలో 7.5 కోట్ల రూపాయలతో వీటిని కూడా తీసుకురాబోతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు క్యాంటీన్ సరిగ్గా లేదు, సెల్లార్లో ఉంది, చాలా బురదగా ఉంది, ఎన్విరాన్మెంట్ సరిగా లేదు అని చెప్పి మా దృష్టికి వస్తే మరి 2.7 కోట్ల రూపాయలతో ఒక అధునాతన కిచెన్ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. సో దట్ ఇక్కడ ఏంటంటే పేషెంట్స్ కానీ, డాక్టర్స్, డ్యూటీ డాక్టర్స్ కానీ, వాళ్ళకు మనం ఏదైతే ఫుడ్ సప్లై చేస్తున్నామో ఆ పరిసరాలు శుభ్రంగా ఉండాలి, ఒక మంచి లేటెస్ట్ కిచెన్ ఉండాలని చెప్పి 2.7 కోట్ల రూపాయలతో కిచెన్కు కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారి చేతుల మీదుగా దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇంకా గాంధీలో కొంత డ్రైనేజ్ సిస్టము, వాటర్ సప్లై, శానిటేషన్ సిస్టము, ఫైర్ సేఫ్టీ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ కావాలని చెప్పి మా డైరెక్టర్ రాజారావు గారు, రమేష్ రెడ్డి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే ఫైర్ సేఫ్టీకి, శానిటేషన్కు, డ్రింకింగ్ వాటర్ అండ్ అదేవిధంగా రన్నింగ్ వాటర్ సప్లై ఇన్ టాయిలెట్స్, వాష్రూమ్స్, దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కూడా అవసరమైన నిధులు వెంటనే మంజూరు చేసి దాన్ని కూడా మేము ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది.
సో మొత్తంగా ఈరోజు గాంధీలో మేము దాదాపు 2.5-3 గంటలు అన్ని వార్డులు కూడా తిరగడం జరిగింది. ఉదయం నుంచి పేషెంట్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం, జనరల్ వార్డులో వెళ్ళాం, ఐసీయూ వార్డులో వెళ్ళాం, ఆర్థోపెడిక్ వార్డులో వెళ్ళాం, చాలా చోట్ల. మా ఆర్థోపెడిక్ వార్డులో వెళ్తే ఒకరు ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా నుంచి వచ్చి నీ రీప్లేస్మెంట్ చేసుకున్నారు, ఇంకొకరిని పలకరిస్తే మహారాష్ట్ర నుంచి వచ్చి ట్రీట్మెంట్ పొందుతూ ఉన్నారు, ఇంకొకరిని ఎక్కడో పలకరిస్తే మధ్యప్రదేశ్ అని చెప్పినారు. అంటే వివిధ రాష్ట్రాల వాళ్ళు. గాంధీ యొక్క గొప్పతనం ఏంటంటే ఒక మన తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా అటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి కూడా పేషెంట్స్ గాంధీలోకి వస్తూ ఉంటే కూడా ఎవరిని కూడా కాదనకుండా హక్కున చేర్చుకొని అద్భుతమైనటువంటి వైద్య సేవలు మా గాంధీ ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది అందరూ కూడా అందిస్తూ ఉన్నారు. ఈరోజు ఆసుపత్రిలో దాదాపు 1503 మంది పేషెంట్స్ ఉన్నారు, ఇన్ పేషెంట్స్ 1503 పేషెంట్స్ ఉన్నారు. ఓపీ కాకుండా 1503 పేషెంట్లు ఈరోజు ఆసుపత్రిలో ఈ నిమిషానికి వైద్యం పొందుతూ ఉన్నారు. ఈ మధ్యనే పేషెంట్స్ యొక్క అటెండెన్స్ కూడా మరి మంచి భోజనం పెట్టాలి, 3 పూటలా భోజనం పెట్టాలని హైదరాబాద్లోని 18 ఆసుపత్రుల్లో సంవత్సరానికి 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటెండెన్స్కి కూడా భోజనం పెట్టే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించిన విషయం కూడా మీకు తెలుసు. గాంధీ ఆసుపత్రి కరోనా సమయంలో దాదాపు 1 లక్ష మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్కు వైద్యాన్ని అందించి జాతీయ స్థాయిలో అద్భుతమైనటువంటి సేవలు అందించిన ఆసుపత్రిగా గాంధీ ఆసుపత్రి మరి గుర్తింపు పొందింది. 1 లక్ష మంది కరోనా పాజిటివ్ పేషెంట్స్కు గాంధీలో వైద్యం అందించారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా డెలివరీలు తీసుకోకపోతే కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్కు 1698 మంది కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ యొక్క డెలివరీస్ను కూడా గాంధీ ఆసుపత్రిలో చేయడం జరిగింది. దాదాపు 1163 మందికి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసెస్ కూడా మరి ఆసుపత్రిలో వైద్యాన్ని కూడా అందించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్లో అటు ఈఎన్టీ కోటి హాస్పిటల్, గాంధీ హాస్పిటల్ అద్భుతమైన సేవలు, ఈవెన్ కార్పొరేట్ ఆసుపత్రుల కంటే కూడా మెరుగైనటువంటి సేవల్ని మన ఆసుపత్రిలో అందించడం జరిగింది. ఈ మధ్య మా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు నీ రీప్లేస్మెంట్, హీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ కూడా బాగా చేస్తున్నారు. గత 3-4 నెలల్లో 48 నీ రీప్లేస్మెంట్ కేసులు చేయడం జరిగింది. ఇంతకుముందు నీ రీప్లేస్మెంట్స్ అంటే డబ్బులున్న వాళ్లకు, ప్రైవేట్ ఆసుపత్రులకే పరిమితమైనటువంటి నీ రీప్లేస్మెంట్స్. ఇవాళ గాంధీలో మా ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటు గత 3-4 నెలల్లోనే 48 కేసులు చేశారు, 30 వరకు హిప్ రీప్లేస్మెంట్ చేశారు. ఇప్పుడు ఇంకొక మాడ్యులర్ థియేటర్ ఇవ్వండి మాకు, ఇంకా బాగా సేవలు చేస్తాం, రోజుకు 8-10 అయినా మేము చేయగలుగుతాం, మాకు ఎక్స్క్లూజివ్గా మాడ్యులర్ థియేటర్ ఒకటి కావాలని అడిగారు. త్వరలోనే దాన్ని కూడా చేయించి మరింత మందికి సేవలు చేసే విధంగా అభివృద్ధి కూడా చేయడం జరుగుతుంది. ఇవాళ ఒక గాంధీయే కాదు, ఉస్మానియా, వరంగల్, ఎంజీఎం, నిజామాబాద్, సిద్దిపేట్, వేములవాడ అంటే తాలూకా స్థాయి, జిల్లా స్థాయిలో కూడా 2-3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి నీ రీప్లేస్మెంట్స్ మరి అద్భుతంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నాం. వాస్తవానికి మంచి ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ వాడుతున్నాం, దాంట్లో 1 పైసా ఖర్చు లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ప్రైవేట్లో చేస్తే 3-4 లక్షలు ఖర్చు అయ్యేటువంటి నీ రీప్లేస్మెంట్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంప్లాంట్స్తో సహా ఉచిత వైద్యాన్ని అందించి ఫిజియోథెరపిస్ట్లను పెట్టి వారం 10 రోజులు ఉంచుకొని వాళ్ళను బాగు చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించి ఇంటికి పంపే కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో ఈ నీ రీప్లేస్మెంట్స్ పేదలకు అందుబాటులో లేక పాపం బాత్రూమ్ పోలేక, నడవలేక, కార్యక్రమాలు చేసుకోలేక, వ్యవసాయ పనులకు వెళ్ళలేక, ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించలేక రోజు బాధపడేవారు. అటువంటి వారి కోసం ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉచితంగా నీ రీప్లేస్మెంట్ చేసే కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఇంకా కూడా పెంచుకుంటాం. ఇవాళ క్యాత్ ల్యాబ్, మా డాక్టర్ గారు, మా హెచ్ఓడి చాలా రోజుల నుంచి మా క్యాత్ ల్యాబ్ కావాలని అడిగారు. వాస్తవానికి కరోనా వల్ల కొంచెం ఆలస్యమైంది, మనకు జాతీయ అంతర్జాతీయంగా ఈ ట్రాన్స్పోర్టేషన్ బాగా ఎఫెక్ట్ అయిపోయి కొంచెం ఆలస్యం జరిగింది. సో ఈ మధ్య మీరు గమనించారు, ఉస్మానియాలో కొత్త క్యాత్ ల్యాబ్ 3 మాసాల క్రితం ప్రారంభించాం, ఖమ్మంలో ప్రారంభించాం, ఆదిలాబాద్లో ప్రారంభించాం, వరంగల్లో కూడా ప్రారంభించాం, ఈరోజు గాంధీలో కూడా కొత్త క్యాత్ ల్యాబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనివల్ల మరి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు ఉచితంగా చేసేటువంటి వెసులుబాటు మనకు దొరుకుతుంది. ఒకప్పుడు హైదరాబాద్కే పరిమితమైన క్యాత్ ల్యాబ్లు ప్రభుత్వ రంగంలో జిల్లాల్లో కూడా మనం ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్లో కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది.
గాంధీలో కూడా మరి మా ప్రొఫెసర్ గారు మా టీం అందరూ కూడా రాబోయే రోజుల్లో మరి ఎవరికైనా రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టిందా మరి ఎక్కడైనా బ్లాక్స్ ఉంటే దాన్ని గుర్తించి వెంటనే స్టంట్స్ వేసే కార్యక్రమం గుండెకు సంబంధించినటువంటి అన్ని రకాల శస్త్రచికిత్సలు మరి చేసేటువంటి వెసులుబాటు కలుగుతుంది. అయితే ఇప్పటికే ఎంజీఎం ఖమ్మం ఆదిలాబాద్లో దాదాపు 21 సర్జరీస్ చేయడం జరిగింది. మరి ఇదే క్యాత్లాబ్కి సంబంధించి అయితే ప్రైవేట్లో జస్ట్ ఒకసారి అదేం టెస్ట్ అంటారే స్టంట్ కంటే ముందు చేసేది యాంజియోగ్రామ్ చేస్తే దాదాపు 15,000-20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు రేపు ఉచితంగా చేస్తారు, యాంజియోగ్రామ్ ఉచితంగా చేస్తారు, అవసరమైతే స్టంట్ కూడా ఉచితంగా వేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. సో ఈ క్యాత్లాబ్ సేవలు కూడా ఈరోజు మనకు వరంగల్ సారీ ఎంజీ మన గాంధీలో అందుబాటులోకి రావడం చాలా సంతోషం. సో ఈ పేస్ మేకర్ జీ, సో మా కాబ్రా ప్రొఫెసర్ గారు, ఈజ్ ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్. సో 25 రకాల గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేస్తాం. సంవత్సరం నుంచి మేము ఆకలితో ఉన్నాం. మేము ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది, వి ప్రూవ్ అవర్ సెల్ఫ్ అంటున్నారు వారు. థ్యాంక్స్ అవర్ ప్రొఫెసర్ కాబ్రా అండ్ హిస్ టీమ్. సో ఇప్పుడు డెఫినెట్గా ప్రజలకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు కూడా ప్రైవేట్లకు వెళ్ళి డబ్బు వృధా చేసుకోకండి. గాంధీలో, ఉస్మానియాలో, ఇప్పుడు ఎంజీఎం, ఆదిలాబాద్, ఖమ్మంలో కూడా క్యాత్లాబ్లు అందుబాటులోకి వచ్చినాయి కనుక పేదలు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి మీరు గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలను ఉచితంగా పొందవచ్చు అని చెప్పి అందరికీ కూడా మేము అప్పీల్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇవాళ ఎంఆర్ఐ మిషన్ కూడా చాలా లేటెస్ట్ ఎంఆర్ఐ మిషన్, అంటే ఆ ఎక్విప్మెంటు ఈ కొత్త ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క మోడల్ ఇంప్రూవ్ అవుతుంటుంది కనుక ది బెస్ట్ మోడల్. ఈరోజు మనం గాంధీలో దాదాపు 13 కోట్ల రూపాయల ఎంఆర్ఐ మిషన్ తీసుకొచ్చాం. ఒక ఎంఆర్ఐ స్కాన్ చేయాలంటే తక్కువలో తక్కువ 6,000 నుంచి 12,000-13,000 రూపాయలు బయట తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటిది ఒక రూపాయి ఖర్చు లేకుండా పేదలకు ఎంఆర్ఐ తీసేటువంటి వెసులుబాటు ఇవాళ గాంధీలో మనం ఈరోజు కల్పించాం. ఇది ఉస్మానియాలో కూడా ఉంది, గాంధీలో కూడా ఈరోజు కొత్త ఎంఆర్ఐ ఎక్విప్మెంట్ను మనం అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. అయితే ఈ కొత్త ఎక్విప్మెంట్ను అందుబాటులోకి తేవడమే కాకుండా బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ కూడా ఒకటి తీసుకొచ్చాం. ఎక్విప్మెంట్లో ఏదైనా చిన్న రిపేర్ వస్తే ఇంతకుముందు వారాల తరబడి నెలల తరబడి మరమ్మతుల పేరు మీద ప్రైవేటుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక ముందు అలాంటి ఇబ్బంది లేకుండా సంవత్సరానికి 28 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి బయోమెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ పాలసీ ఒకటి తెచ్చాం. ఏదైనా మిషన్ రిపేర్ చేయాలనుకుంటే 24 గంటల్లోనే ఒక కాల్ సెంటర్ పెట్టి ఒక పిఎంయు ఏర్పాటు చేసి ఆ ఎక్విప్మెంట్ను కంపెనీ వాళ్ళతో వెనువెంటనే మరమ్మతు చేసేటువంటి పద్ధతి, ఒక మెయింటెనెన్స్ పాలసీ, ఒక అగ్రిమెంట్ కూడా కంపెనీస్తో చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు చూస్తే మన టీ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి.